మెగాస్టార్ చిరంజీవి స్వయం కృషితో హీరోగా ఎదిగారు. ఈ పొజిషన్ లో చిరంజీవి ఉన్నారంటే ఖచ్చితంగా ఆయన కష్టం అని చెప్పారు. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి చిరువు వచ్చారు. తెలుగు ప్రేక్షకులకి చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పక, 3 దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో టాప్ పొజిషన్ లో ఉన్నారు. చిరు మాత్రమే కాకుండా చిరు ఫ్యామిలీ కూడా, చిరు ఫ్యామిలీ నుంచి కూడా చాలా మంది హీరోలను తీసుకు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా మంచి జోష్ మీద ఉన్నారు. వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం బోల శంకర్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాకు 1 రూపాయి గుర్తుకోలేదట. ఆ విషయం మీకు తెలుసా? మెహర్ రమేష్ డైరెక్షన్ లో వస్తున్నటువంటి బోలాశంకర్ సినిమాకి మెగాస్టార్ 1 రూపాయి కూడా తీసుకోవట. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమాకు వచ్చే లాభాలు మాత్రం వాటా తీసుకుంటారని చెప్పేసి తెలుసు. మొదట్లోనే డైరెక్టర్ తో కూడా ఈ విషయం చెప్పేసి ప్రస్తుతం ఈ విషయం బాగా వైరల్ అవుతుంది. అయితే పారితోషికం తీసుకోకపోయినా పారితోషికం కంటే ఎక్కువ వాటా వస్తుందని అంతా అంటున్నారు.